శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకాడు మండలం కొక్కంటి క్రాస్నందు పత్రికా సమావేశంలో నట సార్వభౌముడు కళామతల్లి ముద్దుబిడ్డ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతిని 18వ తేదీ బుధవారం కదిరి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో కదిరిలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని సోంపాలెం నాగభూషణం తెలిపారు. అనంతరం నాగభూషణం మాట్లాడుతూ 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి అనంతకాలంలోనే కాంగ్రెస్ పార్టీని మట్టగెలిపించిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు అధికారం చేపట్టిన వెంటనే బడుగు బలహీన వర్గాలకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టా ఇచ్చి బలహీన వర్గాలకు రాజకీయ భిక్ష పెట్టిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు శత జయంతి కార్యక్రమానికి తనకల్లు మండల 17 గ్రామ పంచాయతీలకు చెందిన విద్యార్థులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదములు. మరి 18వ తారీఖు బుధవారం ఉదయం 10 గంటలకు నట సార్వభౌముడు కళామతల్లి ముద్దుబిడ్డ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో ఆపదలో ఉంటే ఆపద్ బాంధవుడు మన ప్రియతమ నాయకుడు, మన అందరివాడు, మనం అభిమానించే నాయకుడు, మన కదిరి నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మరి తనకల్లు మండలంలో ఉండే 17 గ్రామ పంచాయతీల నుంచి భారీగా యువతను తరలించి మరి అక్కడ రక్తదానం చేయాల్సిందిగా కూడా మేము అందరినీ కోరుతున్నాం. అది ప్రసాద్ అన్న కూడా ఆదేశించడం జరిగింది. మరి అందులో భాగంగా రక్తదానం చేయండి, ప్రాణదాతలు కావండి, ప్రతి ఒక్కరూ కూడా రక్తం ఇస్తే మంచిది. ఒక ప్రాణానికి మనం బాధ్యతలుతాము, ఖచ్చితంగా రక్తం ఇవ్వాలి. అదేవిధంగా 17 గ్రామ పంచాయతీలు భారీగా తరలి వెళ్ళి ఆ కార్యక్రమం